నెల్లూరులో అనుమతులు లేని నిబంధనలకు పూర్తి విరుద్ధంగా నిర్మించిన భవన ప్రారంభోత్సవ ఫ్లెక్సీల్లో తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, తిరుపతి ఎంపీ ఎం కురుమూర్తి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫోటోలు దర్శనమివ్వడం తీవ్ర దుమారం రేపుతూ చర్చకు దారితీసింది. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ అవినీతికి అడ్డు లేకుండా పోతుంది. దీనికి ఉదాహరణగా గూడూరు నడిబొట్టులో నిబంధనలకు పూర్తి విరుద్ధంగా నిర్మించిన భారీ భవంతి ఆరంభాన్ని అడ్డుకోవాలని అనేక మంది గూడూరు పట్టణ ప్రజలు ఇచ్చిన వినతులను బుట్ట దాఖలు చేసి అక్రమ భవంతి ప్రారంభోత్సవ ఫ్లెక్సీల్లో తన ఫోటోతో మరోసారి వార్తల్లోకి నిలిచారు. గూడూరు పట్టణం నడిబొట్టున హాస్పిటల్ రోడ్లో ఆర్ఎన్బి స్థలం, ఫుట్పాత్, డ్రైనేజీ ఆక్రమించి నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా ఇలాంటి పార్కింగ్ సదుపాయాలు లేకుండా, ఫైర్ సేఫ్టీ లేకుండా, సెట్ బాక్స్ చూపించకుండా లక్షల రూపాయలు మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతూ పట్టణ ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించే విధంగా ప్రారంభోత్సవానికి సిద్ధమైన వ్యాపార సముదాయ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధం కాగా భారీగా మున్సిపల్ అధికారికి గూడూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు మడుపులు ముట్టడం వల్లే మౌనంగా ఉంటూ ప్రారంభోత్సవ ఫ్లెక్సీలో తమ ఫోటోలతో పాటు తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిలతో పాటు తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ ఫోటోలు కూడా ప్రారంభోత్సవ ఫ్లెక్సీల్లో కనిపించడంతో ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.